తెలుగు చిత్రసీమ రంగంలో పెళ్లి సందడి మొదలైపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ గా ఉన్న యంగ్ హీరోస్ అంతా ఒకరి తర్వాత ఇంకొకళ్ళు టైం చూసుకొని పెళ్లిళ్ళు చేసేసుకొని ఓ ఇంటి వాళ్ళు అయిపోతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో రవిరాజ పినిశెట్టి కొడుకు ఆది పినిశెట్టి కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆది పినిశెట్టి 2006లో ఒక వి చిత్రం అన్న సినిమాతో తెలుగు చిత్రసీమ రంగానికి పరిచయం అయ్యాడు. తెలుగు తమిళ భాషల్లో హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ విషయానికి వస్తే తమిళ్లో ఆది పినిశెట్టికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. తమిళ్లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి సక్సెస్ని అందుకున్నాడు. తెలుగు విషయంలోకి వెళ్తే ఒక వి చిత్రం సినిమా తర్వాత సరైనోడు, నిన్ను కోరి వంటి సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా విలనిజాన్ని కూడా పండించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వరుస సినిమా ఆఫర్లతో, సినిమా షూటింగ్స్తో బిజీగా ఉన్న ఆది ఇప్పుడు ఓ ఇంటివాడు అయ్యాడు. తన గర్ల్ ఫ్రెండ్ యాక్ట్రెస్ అయిన నిక్కీ గల్రానిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలోనే అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సన్నిహితుల సమక్షంలో వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే చెన్నైలో పెళ్లికి ముందు జరిగిన హల్దీ ఫంక్షన్ని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ హీరో. కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో చాలా చూడముచ్చటగా జరిగింది. ఇక ఈ హల్దీ సంగీత్ సెరమనీకి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది ఎవరో కాదు, హీరో నాని. మరి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఆ ప్రీ వెడ్డింగ్ సెరమనీకి సంబంధించిన ఫొటోస్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.